అందరికీ జేబీమ్, నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. ఈరోజు ఒక విచారకరమైన వార్తతో మనకి రోజు మొదలైందండి. రాకేష్ మాస్టర్ మన అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో అమ్ముతున్న మద్యానికి ఆయన బలైపోయాడు తప్ప అంతకుముందు చాలా మంచి వ్యక్తి. కరోనా టైంలో దాదాపు 20 కుటుంబాలకి 200 కుటుంబాలకి మెయిల్ చేసిన వ్యక్తి అటండి. ఆయన 200 కుటుంబాలకు ఆహారం అందించేవాడట. అలాంటి గొప్ప వ్యక్తి. ఏదో కుటుంబంతో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనగానే 50 లక్షల విలువైన ఆస్తిని కుటుంబానికే వదిలేసి బయటికి వెళ్ళి హాస్టల్లో ఉండేవాడట. కులం గురించి కూడా ఆయన చాలా గొప్ప వ్యాఖ్యలు చేశాడు. కోస్తే అందరిది రక్తం ఎర్రగానే ఉంటుందిరా, ఎందుకురా కులం కులం అని చచ్చిపోతారని చెప్పి చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. ఈ రోజున శాఖర్ మాస్టర్, శాఖర్ మాస్టర్ అనే డ్యాన్స్లో బాగా క్రేజ్లో ఉన్న వ్యక్తి, బాగా టాప్లో ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఒకప్పుడు రాకేష్ మాస్టర్ గారి శిష్యుడట. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని, ఈవెన్ ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారిని కూడా పరిచయం చేశారట. ఆయన అయితే బాగుంటాడు ఈ సినిమా కానీ కూడా విన్నాను, అందులో ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. కానీ చాలా పెద్ద పెద్ద నటులతో, మెగాస్టార్లతో కూడా నటించిన, డ్యాన్స్ చేయించిన మాస్టర్ ఈరోజు నా కారణంగా బలైపోయాడండి. ఆంధ్రప్రదేశ్లో మందు తాగటం వల్ల ఎప్పటినుంచో మేము చెప్పుకొస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి, మహాశాన్ నుంచి మేము ఎప్పటినుంచి చెప్పుకొస్తున్నాం. ఇక్కడ జంగరెడ్డిగూడెంలో దాదాపు 20 మంది పైనే చచ్చిపోయారు ఇక్కడ లిక్కర్ తాగటం వల్ల. ఓం ప్రకాష్ అనే ఒక కుర్రాడు, ఇక్కడ లిక్కర్ దరిద్రంగా ఉంది, వరస్ట్గా ఉంది, అంతా కూడా కల్తీ లిక్కర్ అమ్మేస్తున్నాడు అని అతను ఒక వీడియో పెట్టినందుకు మరుసటి రోజుగా అతను శవం అయిపోయాడు, చంపేశారు. అంతే అంటే లిక్కర్ వ్యాపారాన్ని ఎవరైనా వ్యతిరేకించాడు అనుకోండి, ఆ వ్యతిరేకించిన చంపేశాడంటే దానికి అర్థం ఏంటి? అక్కడ లిక్కర్ వ్యాపారం ఎవరు చేస్తున్నాడో వాడు చంపేసినట్టు కదా. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ వ్యాపారం ఎవరు చేస్తున్నారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కదా, గవర్నమెంట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది ప్రాణాలు ఉసురు తగిలేస్తుందండి. ఇది పాపం. ఇది ప్రభుత్వమే దగ్గరుండి అన్నమల్లి మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? కుటుంబాల్లో కలహాలు రేపుతున్న మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామన్నాడు మేనిఫెస్టోలో పెట్టిన మాట. ఇక్కడేమో మద్యం మత్తులో, గంజాయి మత్తులో నేరాలు, ఘోరాలు, రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతున్నా కనీసం జగనన్న వచ్చి ఒక్క కామెంట్ చేయండి దాని మీద. ఇంత దౌర్భాగ్యం, డబ్బు కోసం ఇంతకిలా దిగజారాలా? సొంత పిల్లల్లాంటి రాష్ట్ర ప్రజలనే ఇంత నాశనం చేయి, ఇంత భ్రష్టపట్టించాలా? ఒకసారి మీరు చూడండి, పాపం ఆయన మందుకు అలవాటు పడిపోయాడు. ఈ మధ్య మందుకు అలవాటు పడిపోయిన దగ్గర నుంచి ఆయన మైండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వాలయంలోనూ మంది అమ్మేవారు, అప్పుడు తాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఉండేవారు, కానీ ఇలా పిచ్చోళ్ళు అయిపోయేవారు కాదు. ఈ కల్తీ మద్యం వల్ల ఎలాంటి డాన్స్ మాస్టర్ ఎలాగ అయిపోయాడు చూడండి ఒకసారి. బూమ్ బూమ్, ఈ ఎండ దెబ్బకి తట్టుకోలేక బీరు, ఆ బీరు కూడా కూలింగ్ లేదు. లేదు, నా కర్మ అంతే. బూమ్ బూమ్ ఎలా పట్టిస్తున్నారు చూడండి. అసలు ఇలాంటి బ్రాండ్లు ఉండేవి కదటండి. మంచి కంపెనీ ఒక అలా లిక్కర్ అనేదే మనకు ఆరోగ్యానికి హానికరం, దానిలో తక్కువ హానికరం ఉండే విధంగా ఉండేవాటి ఇంతకుముందు కంపెనీలు. నేనైతే 13 సంవత్సరాల క్రితం తాగి ఉన్నా, అప్పుడున్న ఆ బ్రాండ్లన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్లాగా ఉండేవి. ఈ మధ్యన తాగటం మానేశాను కాబట్టి ఏ బ్రాండ్ ఏంటో, ఏది ఎలా ఉంటుందో నాకైతే తెలియట్లేదు. కానీ కాకపోతే ఇది ఘోరాతి ఘోరం అన్నమాట అండి. హాయ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు మందు బాబులకి నా నమస్కారాలు. నేను వెళ్తూ ఆంధ్ర నుంచి తెలంగాణకి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాలి కనుక, మన మందు బాబులందరూ కూడా వేసుకోండి. ఎండాకాలం మన పైనుంచి సూర్యుడు లాగుతుంటే గొంతులో నుంచి మనకు చల్లగా ఇచ్చే మహానుభావులు ఉన్నారు. బూమ్ బూమ్! ఎవరో మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చెప్పిన మహానుభావుడు గారు ఇంకెవరో కాదండి, మన జగన్మోహన్ రెడ్డి గారే. అందరూ చైర్స్ అని కొట్టుకోకండి, బూమ్ బూమ్ అని కొట్టుకోండి. నాకు ఈ తాగిన తర్వాత తిక్క తిక్కగా ఉంది, ఏం మాట్లాడతాం? చూసారా, ఈ తాగిన తర్వాత తిక్క తిక్కగా ఉంది, ఏం మాట్లాడుతుందో ఆయనకి తెలియదటండి. చాలా పెద్ద డాన్స్ మాస్టర్ అండి ఆయన సినిమాల్లో. అలాంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్, జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపుల్లో లిక్కర్ తాగి మన కళ్ళ ముందు పిచ్చోడు అయిపోయాడు, మన కళ్ళ ముందు ఇప్పుడు ఈ రోజున శవం అయిపోయాడు అండి. ఎంత ఘోరంగా ఉంది చూడండి. ఇక్కడ నాకు అర్థం కాలేదు, కానీ సముద్రంలో మునగాలనుకున్నా కింద కాలువలో ఏదో మునిగినట్టుంది నా పరిస్థితి. కుర్చీ నీళ్ళ కుండలో
ఎలుగుబడినట్టుంది ఎలుగు కుడితి నీళ్ళ కుండలో ఎలుగుబడిన ఆ టేస్ట్ ఉన్నట్టుందండి మరి అది ఆ చెప్తున్నా డైరెక్ట్ గా ఆయనే చనిపోక ముందు చెప్పిన వీడియో ఇది కుడితి నీళ్ళ కుండలో పడితే ఎట్లా ఉంటుందో అలా ఉంది వేసుకోండి బూమ్ బూమ్ సబ్స్క్రైబ్ మరి ఏదైతే జంగారెడ్డిగూడలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడ వాళ్ళు మా ఎక్కడ వాళ్ళు కాదు గవర్నమెంట్ ఎక్కడ వాళ్ళు కాదని చెప్పి అప్పట్లో విషప్రచారం చేశారు వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏం చెప్తారా సమాధానం దీనికి ఇలా చచ్చిపోయాడు మీ ఇంట్లో కూడా ఎవడో కూడా అయితే ఆల్రెడీ మీ ఇళ్లలో కూడా పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు ఇక సెకండ్ స్టేజ్ ఇంకా చచ్చిపోవడమే పైకి ఇలాంటి లెక్కర్ మద్య నిషేధం చేస్తానన్న మనిషి సంపూర్ణ మద్య నిషేధం చేస్తానన్న మనిషి చేయకపోవటమే ఒక తప్పు ఒక బూతు చేయకపోగా మళ్ళీ ఆ లెక్కర్లన్నిటిని కూడా గవర్నమెంట్ మేమే అమ్ముతామని చెప్పటం మరొక బూతు ఆ లెక్కర్ కాకుండా మళ్ళీ వీళ్ళ సొంత కంపెనీ కొత్త బ్రాండ్లు భూమి భూమట ప్రెసిడెంట్ మెళ్ళట తొక్క తోటకూరట ఇలాంటి కొత్త బ్రాండ్లు తీసుకురావటం బూతులకే బూతు అవన్నీ కూడా అమ్మించడానికి ఈ రోజున ప్రతి గ్రామంలో అన్న అంటుంటాడు మేము బెల్ట్ షాపులు రద్దు చేసాం బెల్ట్ షాపులు రద్దు చేసామని నిజమే ఉత్తరగంజిలో బెల్ట్ షాపులు ఉండి బెల్ట్ షాపులు ఇప్పుడు లేవు బెల్ట్ షాపులు లేకపోతే ఉత్తరగంజి నుంచి ప్రతిపాడులో ఒకటే వైన్ షాప్ ఉండేది అప్పుడు ఇక్కడ బెల్ట్ షాప్ ఉండేది సో ప్రతిపాడు అంటే ఇక్కడికి 10 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వెళ్ళి ఎవడో తాగలేడు ఇక్కడ బెల్ట్ షాప్ రద్దు చేస్తే అరే అదే సూపర్ అనుకుంటాం అందరం కానీ అన్న ఇక్కడ బెల్ట్ షాపులు రద్దు చేసి గవర్నమెంట్ షాప్ పెట్టాడు ఇక బెల్ట్ షాప్ తీసి గవర్నమెంట్ షాప్ పెట్టేప్పుడు ఏదైనా ఏ రాయితేటి మూత పగలు కొట్టుకోవడానికి నువ్వు మందు అమ్ముతున్నావా లేదా అది కావాలి అక్కడ పేరుకి మాత్రం బెల్ట్ షాపులు అన్నీ రద్దు అంటాడు కింద అక్కడ గవర్నమెంట్ షాప్ ఓపెనింగ్ ఏం బిజినెస్ చేస్తున్నావు నన్ను ప్రజల ప్రాణాలతో అమాయకుల ప్రాణాలతో నిన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళ ప్రాణాలతో చేసుకో బిజినెస్ చేసుకుని దాసుకో ఎంతకాలం ఉంటుందన్న ఇది ఎంతకాలం ఉంటుంది మన ఆయుష్ అంత మనం ఒకవేళ ఇన్ని వేల కోట్లు సంపాదించు కనీసం ఆ వేల కోట్లన్నీ కళ్ళతో కూడా చూసుకోలేవు నువ్వు అవి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దాచుకోవాలి ఎందుకంటే మన దొంగతనంగా సంపాదించిన డబ్బు డైరెక్ట్గా తిరగడానికి ఉండదు డైరెక్ట్గా ఖర్చు పెట్టడానికి ఉండదు డైరెక్ట్గా ఇగో నాకు ఇంత ఆస్తి ఉంది అని అనౌన్స్ చేసుకున్నప్పుడు ఇంక ఎందుకన్నా ఏ ఉపయోగం ఉందా డబ్బుతో మళ్ళీ ఓట్లు కొనుక్కోవడానికి లేదా జనాలకి డబ్బులు ఓటుకు నోటు పంచడానికి ఈయన చాలా బాగుండేవాడండి మనిషి చాలా ఉందాగా ఉండేవాడు మనిషి అలాగే పిచ్చోడుగా మారిపోయాడు పిచ్చోడుగా మారిపోయి గుండు గీయించుకొని చూడండి ఎలా ఉన్నాడు చూడండి అంత టాలెంటెడ్ పిచ్చోడిని చేస్తుంది ఆంధ్రప్రదేశ్ మధ్యం అతన్ని పిచ్చోడిని చేసి గుండు గీయించేసుకుని గజనీళ్ళ ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించేసుకుని ఆ భూమి భూమి పేర్లు తాగి మొత్తానికి ఇంకా ప్రాణమే పోయింది వేళ పాపాలండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తున్న అచ్చలివి ఇప్పుడు తెలియపోవచ్చు మన దగ్గర అధికారం ఉంది కాబట్టి కానీ కాకపోతే దేవుడు అని చెప్తాడండి పాపాలన్నింటికి కూడా ప్రాయశ్చిత్తం ఇస్తాడు ఆయన ఒకసారి న్యూస్ క్లిప్ చూడండి ఈ అసలు కారణాలేంటో గాంధీ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకీస్ మాస్టర్ మృతి చెందడం అందరినీ షాక్ కి గురి చేసింది అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ లో ఫేమస్ అయిన కొంతమందితో కలిసి ఆయన విజయనగరంలోని ఓ ఫామ్ హౌస్ లో షూటింగ్ చేశారు ఆ సీన్ షూటింగ్ సందర్భంగా 20 బూమ్ బూమ్ బీర్ బాటిల్స్ తాగారు దీంతో అస్వస్థకు గురయ్యారు ఆ సమయంలోనే రక్తపు విరోచనాలు వాంతులు చేసుకున్నారని షాజిద్ వెల్లడించారు అప్పుడు తానే హాస్పిటల్కు తీసుకెళ్లానని పరీక్షలు చేసిన వైద్యులు బతకడం కష్టమని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారని తెలిపారు శనివారం సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు అబ్దుల్లాపూర్ మెట్ట ఆర్ఫన్ హౌస్ లో పెద్ద అవుతారు 20 అవుతారు ఎన్నో తాగుతారు కానీ 20 తాగిన వెంటనే రక్తవాంతులు అయిపోవటం మోషన్స్ అయిపోవటం వెంటనే చనిపోయాడు దాన్ని బట్టి చూడండి మన ఆంధ్రప్రదేశ్ లెక్కరు మన జగనన్న లెక్కరు ఎంత గొప్పగుందో గౌరవం అండి బాబు ఇలా ప్రాణాలు కూడా తీసేసి మళ్ళీ దానికి కూడా కుటుంబాల్లో కలహాలు రేపుతున్న మద్య నియంత్రణ చేస్తానని మళ్ళీ బిల్డప్లు ఇవ్వటం మేము ఆల్రెడీ మద్య నియంత్రణ చేసేస్తున్నాం బ్లడ్ షాపులు లేపేశాం లెక్కర కన్జంప్షన్ తగ్గించేసాం రేట్లు పెంచడం వల్ల కొనటం ఆపించేసాం ఎన్ని మోసకరమైన మాటలు ఇది ఓటేసి గెలిపించిన వాళ్ళని పోనీ వ్యాపారం ఎక్కడో ఎవరికో చేయట్లేదు పాకిస్తాన్ వాళ్ళకో బంగ్లాదేశ్ వాళ్ళకి చేయట్లే ఆయన ఎవరైతే ఓట్లేసి గెలిపించారో ఆ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులనే ఈరోజున ప్రాణాలు తీసే విధంగా మద్య నిషేధం చేయకుండా భర్త ప్రాణం తీసేస్తారు భార్యకి 30 రూపాయలు ఇస్తారు భర్త ప్రాణం తీసేస్తారు భార్యకి 10 రూపాయలు పెన్షన్ ఇస్తారు భర్త దగ్గర అతని కష్టార్జితాన్ని మొత్తం దోచుకుంటారు
భార్యకి 30 రూపాయలు ఇస్తారు, లేకపోతే 20 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు. ఏం రాజకీయం, ప్రాణాలతో సవాష్.